నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీ కలలకు మా చిరునామా అంటూ రియల్ ఎస్టేట్ రంగంలో గత 25 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఎంతో మంది ప్రజల నమ్మకాలను నిజం చేస్తూ తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని నెంబర్ వన్ పొజిషన్లో దూసుకుపోతోంది అలేఖ్యా ఇన్ఫ్రా డెవలపర్స్. ప్రైమ్ లొకేషన్స్లో ప్రాజెక్ట్స్ని చేపడుతూ సకల వసతులతో ప్రజల అభిరుచికి అనుగుణంగా ఆ ప్రాజెక్ట్స్లో కొత్త కొత్త మార్పులు చేస్తూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందని చెప్పుకోవాలి. అయితే ప్రత్యేకంగా అలేఖ్యా ఇన్ఫ్రా డెవలపర్స్ ఇంత సక్సెస్ అయిందంటే దానికి కారణం ఇద్దరు వ్యక్తులు. ఒకరు నంద్యాల ప్రభాకర్ గారు, మరొకరు ఆళ్ల వెంకట్ గారు. వీరిద్దరూ మేనేజింగ్ డైరెక్టర్స్గా వ్యవహరిస్తూ అలేఖ్యా ఇన్ఫ్రా డెవలపర్స్ని అగ్రస్థానంలో నిలబెట్టారనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మనతో పాటు వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్స్ ఆళ్ల వెంకట్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి అలేఖ్యా ఇన్ఫ్రా డెవలపర్స్ సక్సెస్కి కారణం ఏంటి, ప్రస్తుతం చేపడుతున్న రాబోతున్న ప్రాజెక్ట్స్ గురించి వారి మాటల్లో విని తెలుసుకుందాం. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. యా, సక్సెస్ఫుల్ జర్నీ మీ గురించి తెలుసుకుందామనే సుమన్ టీవీ ఇక్కడ దాకా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంటర్వ్యూకి యాక్సెప్ట్ చేసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. అలేఖ్యా ఇన్ఫ్రా డెవలపర్స్ ఇలా ఈ పొజిషన్లో ఉంది అంటే ముఖ్యంగా మేమిద్దరం అలేఖ్యాకి ఒక బండికి రెండు చక్రాలు ఎంత ఇంపార్టెంటో మేమిద్దరం అలాగా ఈ కంపెనీని ముందుకు తీసుకోవడంలో మా ఇద్దరు పాత్ర ఎంతైనా ఉందని చెప్పగలను. ఆహార దిశలో శ్రమిస్తూ ఎల్లవేళ మా మార్కెటింగ్ మిత్రులకు అందుబాటులో ఉంటూ, కస్టమర్లకు అందుబాటులో ఉంటూ, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని అన్నింటిని సాల్వ్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ వేలో దూసుకొని వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మాకున్న మంచి ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్స్ కూడా మేము మంచి హైవేలో చూజ్ చేసుకోవడం అనేది మా సక్సెస్కి మెయిన్ ఇంపార్టెంట్ అని నేను చెప్పగలను. ఓకే, సో 25 ఇయర్స్ అంటే అది చిన్న విషయం కాదు సార్, సచ్ లాంగ్ జర్నీ. ఫస్ట్ డే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఒక మాటలో చెప్పాలంటే అలేఖ్యా ఇన్ఫ్రా డెవలప్మెంట్? మేము స్టార్ట్ చేసినప్పుడు రియల్ ఎస్టేట్లో జనరల్గా ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి మేడం, చాలా కామన్గా ఉంటాయి. అవి వాటిని అన్నింటినీ ఎదుర్కొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోబట్టే మేము ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాము. ప్రతి కస్టమర్కి కానీ మా మార్కెటింగ్ మిత్రులు కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా మేము వాళ్ళు వెన్నంటే ఉండి ఎనీ టైం వాళ్ళకి ప్రాబ్లమ్స్కి రెస్పాండ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మనం ముందుకు పోయి ఇవాళ ప్రతి కస్టమర్ మా దగ్గర కొన్న కస్టమర్ హ్యాపీగా ఉండేటట్టు మేము బాటలు వేసుకున్నామంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఎస్, అంటే ప్రత్యేకంగా అలేఖ్యాలో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి ముందుగా మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఏమని చెప్తారు మీ గురించి, ఒక అష్యూరెన్స్ కావాలని కోరుకుంటారు ఎవరైనా? ఎందుకంటే భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎప్పటికీ అంటే మోసపోరు, వాళ్ళకి ఏదో రకంగా బెనిఫిట్ ఉంటుంది అంటారు, కానీ వేరే విషయాలు కూడా చూస్తున్నాం నెగిటివ్గా ఉన్నా కూడా. మీరేం చెప్తారు యాజ్ అ మేనేజింగ్ డైరెక్టర్? అలేఖ్యా ఇన్ఫ్రా డెవలపర్స్కి ఉన్న ప్రాజెక్ట్స్ అన్నింటిలో కల్లా మీకు మిగతా మా కాంపిటీటర్తో కంపేర్ చేసుకుంటే మా రేట్స్ చాలా రీజనబుల్గా ఉంటాయి మేడం. ప్రాఫిట్ మార్జిన్ తక్కువ పెట్టుకుని కూడా కస్టమర్కి ఎప్పుడైతే అప్రిషియేషన్ మనం ఇవ్వగలుగుతామో, డెఫినెట్లీ కస్టమర్కి ఒకసారి అప్రిషియేషన్ వచ్చిందంటే అతని దగ్గర మళ్ళీ కొంత డబ్బు జమ అయితే మళ్ళీ మనమే గుర్తొస్తాం. ఓకే, అది మా మెయిన్ మోటివ్ అనమాట. మనం ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటే పోయి సక్సెస్ఫుల్గా వాళ్ళకి ఒక రూపాయి అప్రిషియేషన్ చూపించినప్పుడే మళ్ళీ మన వెంటే ఆ కస్టమర్ రిపీటెడ్ కస్టమర్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి మనం కొత్త కస్టమర్లు ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు. మా సక్సెస్కి మెయిన్ రీజన్ అది. ఇప్పుడు ఎన్ఎస్ఆర్ కౌంటీ ఫేజ్ 1 మేము అమ్మాము, ఫస్ట్ కరోనా టైంలో అమ్మాము. ఆ టైంలో రియల్ ఎస్టేట్ అంటే ఇంకా ఉండదు, రియల్ ఎస్టేట్ చాలా కష్టం, మనుగడే ప్రాబ్లం ఉందన్న అనుకునే టైంలో 3 మంత్స్లో 450 ప్లాట్స్ అమ్మినాం మనం. ఓ మై గాడ్. యా, దాని తర్వాత నెక్స్ట్ ఇమీడియట్లీగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ 2 అదొక 40 ఏకర్స్ ప్రాజెక్టు, దాన్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేసినాము. కొంతమంది కస్టమర్లు అయితే వాళ్ళ అవసరాలకు గాను, పిల్లల పెళ్ళిళ్ళకో లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ కొనుక్కుని వాళ్ళందరూ కూడా మళ్ళీ రీసేల్ చేసుకొని 3x ప్రాఫిట్ పొందిన వాళ్ళు మళ్ళీ మా దగ్గరే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అవకాశం ఉందా సార్ రీసేల్? 100% రీసేల్ చేసుకోవడానికి మా దగ్గర అవకాశం ఉన్న ప్రాజెక్ట్. ఎందుకంటే ప్రాజెక్ట్స్ ఎన్ఎస్ఆర్ కౌంటీ ఫేజ్ 1 కానీ 2 కానీ, ఇప్పుడు స్టార్ట్ చేయబోయే 3 కానీ సంగారెడ్డి టౌన్కి కూతవేట దూరంలో ఉంటుంది, హార్డ్లీ 2 to 3 కిలోమీటర్ డిస్టెన్స్. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చిన రీజనల్ రింగ్ రోడ్ కానివ్వండి, రీజనల్ రింగ్ రోడ్ రింగ్ రైలు కానివ్వండి, చాలా వెరీ నియర్ అనమాట. 1-1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఏదన్నా మినిమం ఒక హ్యూమన్ బీయింగ్ ఒక అక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలంటే వాళ్ళకి మినిమం నీడ్స్ రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్, కాంపౌండ్ వాల్, తర్వాత గ్రాసరీ ఐటమ్స్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా కస్టమర్ కూడా డెవలప్మెంట్ స్కోప్ ఉంది కాబట్టి డెఫినెట్గా మన సైట్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. నేను అంటే ఇక్కడికి వచ్చే ముందు కూడా సార్ అబ్జర్వ్ చేద్దాం అసలు ఏంటి తెలుసుకుందాం అనిపించి అలేఖ్యా గురించి తెలుసుకున్నప్పుడు అన్ని ప్రైమ్ లొకేషన్స్లోనే ఉన్నాయి, అంటే హైవే ఫేసింగ్ ఇది మామూలుగా చాలా కష్టమైన పని, కానీ 100 ఎకరాలు ఈ ల్యాండ్ పులింగ్ ఎలా చేస్తున్నారు సార్? అసలు ఆ గ్యాదరింగ్ అనేది ఎలా జరుగుతుంది? ఇప్పుడు ల్యాండ్ పులింగ్ యాక్చువల్లీ ఉన్న వర్క్ని మేమిద్దరం ఉన్నాం కదండి, డివైడ్ చేసుకున్నాం.
ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్న వర్క్ను ఒకళ్ళు చేయడం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే పేమెంట్ టెన్షన్స్ ఉంటాయి, ఫార్మర్స్ని డీల్ చేయాల్సి ఉంటుంది, మార్కెటింగ్ డీల్ చేయాల్సి ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయి కదా. ఉన్న వర్క్ను మేము ఇద్దరం డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రభాకర్ గారు లీగాలిటీ, తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్, రిజిస్ట్రేషన్స్ అన్ని తను చూసుకుంటారు, నేను ఆఫీస్లో మార్కెటింగ్ అడ్మినిస్ట్రేషన్ మేము చూసుకొని షేర్ చేసుకొని కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమిద్దరం షేర్ చేసుకొని, అదే మీకు ముందు చెప్పాను కదా, ఒక బండి నడవాలంటే రెండు చక్రాలు ఎంత ఇంపార్టెంట్, అలేఖ్యకి కూడా అలానే మేమిద్దరం కూడా కలిసి ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా ముందుకు పోతున్నాం. దాని అది మా సక్సెస్కి మెయిన్ రీజన్. ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏదైనా దాంతోపాటు మెయిన్ అంటే ఇవాళ మనం మాట్లాడుకోబోయే పూర్తి డిస్కషన్ అంతా కూడా దాని మీద జరగాలి. చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు, అంటే అలేఖ్య ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి కొత్త ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది అని అంటే పూర్తి అష్యూరెన్స్ మీరు ఇస్తున్నారు, అండ్ దాంతోపాటు రిపీటెడ్ వాళ్ళు కూడా ఉన్నారు సార్. అలా మేము కొంతమంది దగ్గర కనుక్కున్నాం కూడా, క్లయింట్స్ దగ్గర మాకు నచ్చింది, అక్కడ మంచి ఫెసిలిటీస్ అందిస్తున్నారు, అందుకే వాళ్ళు ఇంకొక దగ్గర వేరే ప్రాజెక్ట్ చేపట్టినా మేము వెళ్తాం అనే మాట నేను విన్నాను. ప్రత్యేకంగా ఎన్ఎస్ఆర్ కౌంటీ గురించి ఏం చెప్తారు? ఎన్ఎస్ఆర్ కౌంటీ గురించి మనం చెప్పాలంటే మేడం, దీనికి ఫస్ట్ మనం ఎన్ఎస్ఆర్ కౌంటీ గురించి మాట్లాడుకోవాలంటే లొకేషన్ హైలైట్స్ గురించి మనం ఒక 2 మినిట్స్ డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం హైదరాబాద్ హిస్టరీ చూసుకుంటే, లాస్ట్ 10-15-20 ఇయర్స్ హిస్టరీ చూసుకుంటే వెస్ట్ జోనే పెరుగుతూ ఉంది. వెస్ట్ జోన్ అంటే మనకి గచ్చిబౌలి, హైటెక్ సిటీ, తర్వాత జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఇలా కంటిన్యూషన్గా వెస్ట్ జోనే డెవలప్మెంట్ అంతా కూడా పెరుగుతూ ఉంది. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 10-15 lakhs ఎంప్లాయ్మెంట్ ఓన్లీ ఒక హైటెక్ సిటీ, గచ్చిబౌలి, తర్వాత ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ ఏరియాను లొకేట్ అయి ఉన్నారు. వీళ్ళందరికీ వీళ్ళందరూ స్టే చేయాలి అంటే వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళకి నియర్ బై లొకేషన్ ఏంటంటే కూకట్పల్లి, చందానగర్, బిర్రంగూడ, ఈ ఏరియాస్లో రెసిడెన్షియల్కి యోగ్యత ఉన్న ప్రాంతాలు అనమాట. వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద ఒక ఫ్లాట్ కొనుక్కుంటారు, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్కి ఒక ప్లాట్. ఇప్పుడు మనిషికి ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో వెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్, అంతే కదా. అంతే, ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలము, సంతోషంగా ఏదైనా పని చేసుకోగలము. అలానే మన జేబులో రూపాయి ఉంటేనే, లేకపోతే మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటేనో మన నెక్స్ట్ జనరేషన్కో, మన పిల్లలకో, పిల్లల చదువులకో ఎంతో ఒక భరోసా ఉంటుంది. ఏదో ఒక ఎసెట్ వాళ్ళు సంపాదించుకోవాలని అనుకున్నప్పుడు, ఇవాళ నెక్స్ట్ ఒక అపార్ట్మెంట్ తర్వాత నెక్స్ట్ ప్లాట్ కొనుక్కోవాలంటే వీళ్ళకి ఏదైతే ఈ నార్త్ జోన్ కానీ వెస్ట్ జోన్ కానీ ఉండే కస్టమర్స్, ఐటీ ఎంప్లాయీస్ కానీ, వాళ్ళకి నియరెస్ట్ హైవే అంటే ముంబై హైవే. ఓకే, యా ఇప్పుడు చూస్తే మీరు చూసారు కొక్కపేట మీకు మొన్న 100 crores టచ్ అయింది. 100 crores అంటే మీకు గజం ఎంత ఉంటుంది? 1 ఎకర్ 100 crores అంటే గజం మీకు ల్యాక్స్లో ఉంటుంది అన్నమాట. జనరల్గా ఒక కస్టమర్ ఇన్వెస్ట్ చేయాలి అంటే ల్యాక్స్లో ఇన్వెస్ట్మెంట్ ఒక గజానికి చేయాలంటే చేయలేదు. ఇప్పుడు అంతకుముందు మీకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీలో ఉన్న రేట్లు తక్కువ ఉండే, అప్పుడు మనం ఏంటి ఇన్వెస్ట్ చేసుకోలేని ప్రజలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కొంచెం అవుట్స్కట్స్ వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మన ప్రాజెక్టు ఎన్ఎస్ఆర్ కౌంటీ అనేది చాలా నెంబర్ 1 లొకేషన్ కాబట్టి డెఫినెట్గా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెస్ట్ జోన్లో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా డెఫినెట్గా వేరే హైవేకి పోరింక, ఎందుకంటే వాళ్ళకి నియరెస్ట్ హైవే పటాన్ చెరువు, కన్వీనియంట్ ప్లేస్ అండ్ ముంబై హైవే అంటే 3 స్టేట్ హైవేస్ని కలుపుతుంది. ఒకటి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, 3 స్టేట్ హైవేని కలిపే ముంబై హైవే కాబట్టి ఇది రాబోయే రోజుల్లో మీకు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ బిహెచ్ఎల్ దగ్గర నుంచి 6 లైన్ ట్రాక్ అవుతుంది, తర్వాత ఇంకొకటి ఏంటంటే బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్ కూడా ఒకటి ఉందన్నమాట. మన హైదరాబాద్ టు ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్ ఒకటి ఉంది, అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. తర్వాత రీజనల్ రింగ్ రోడ్ కానివ్వండి, రీజనల్ రింగ్ రైల్ కానివ్వండి, తర్వాత ఇప్పుడు మనకి మేజర్గా సంగారెడ్డి సిటీ పక్కకి ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎన్ఎస్ఆర్ కౌంటీ ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం ఒక 30 కిలోమీటర్స్ వెళ్తే నిమ్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పి ఒకటి నిమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి, 16,000 ఎకర్స్ లో కమింగ్ 5-10 ఇయర్స్ లో 5 లాక్స్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది అక్కడికి. మాక్సిమం ఇండస్ట్రీస్ అన్ని కూడా అక్కడికే మూవ్ అయిపోతాయి. రేపొద్దున ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఎంప్లాయీస్ వాళ్ళందరికీ రేపొద్దున స్టే చేయాలంటే, నివాసం ఉండాలంటే సంగారెడ్డి సిటీకి దగ్గర ఎన్ఎస్ఆర్ కౌంటీ లాంటి ఒక గేటెడ్ కమ్యూనిటీ, వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్తో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. డెఫినెట్గా దీనికి మంచి డిమాండ్ రాబోతుంది. సార్, ఎన్ఎస్ఆర్ కౌంటీ ఫేజ్ 3 ఈ స్పెషాలిటీస్ ఏంటి, మొత్తంగా ఎన్ని ఏకర్స్? ఎందుకంటే ఫేజ్ 1, ఫేజ్ 2 40-40 ఏకర్స్ అని చెప్పారు, ఇప్పుడు ఫేజ్ 3లో ఎన్ని ఏకర్స్ ఉంది? ఎన్ఎస్ఆర్ కౌంటీ ఫేజ్ 3 ఒక 50 ఎకరాల ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నామండి. ఆగస్ట్ 10కి, ఆగస్ట్ 13th సండే రోజు గ్రాండ్ లాంచ్ సైట్లో ఉంటుంది.
మా ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీరు చూసుకుంటే అన్ని ఎల్పీ నెంబర్లతో విత్ రెరా అప్రూవల్తో ఉంటాయండి. కస్టమర్కి లీగాలిటీ వైజ్ కానివ్వండి, లీగాలిటీ ఇంపార్టెంట్ అండి. ఇవాళ రేపు కస్టమర్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి లీగల్గా చూసుకొని ఎల్పీ నెంబర్ తెచ్చుకొని రెరా విత్ రెరా నెంబర్తో మేము స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ఎన్ఎస్ఆర్ కౌంటీ ఫేజ్ 1 ఫేజ్ 2 అన్నిటికీ విత్ ఎల్పీ నెంబర్లు రెరా అప్రూవల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. పక్కా లీగలైజ్డ్ ఉంటుంది. అంటే స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి? హా, స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. సో ఆ ఫెసిలిటీ చాలా మంది అదే కోరుకుంటారు. స్పాట్ రిజిస్ట్రేషన్ కస్టమర్కి కావాలంటే పేమెంట్లో కూడా ఫ్లెక్సిబిలిటీ ఇస్తాం మనం. కొంతమంది కస్టమర్లు మొత్తం డబ్బు ఒకేసారి కట్టలేకపోవచ్చు, ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ లో కట్టే వాళ్ళకి కూడా ఆ ఫ్లెక్సిబిలిటీ మేము కల్పిస్తున్నాం. ఒకేసారి 2-3 ప్లాట్స్ అలా తీసుకోవచ్చండి, అసలు అవకాశం ఇస్తారా మీరు? తీసుకోవచ్చండి, అట్లేం లేదు, అట్లేం ఇబ్బంది లేదు. అంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు తీసుకోవచ్చండి. బ్లాకుల్లో కూడా తీసుకున్నాం అపార్ట్మెంట్స్, ఫ్యూచర్ లో ఏదైనా డెవలప్మెంట్ అయినప్పుడు అపార్ట్మెంట్స్ ఏదైనా కట్టుకోవడానికి అట్లా బ్లాకుల్లో కూడా తీసుకున్నారు. సంగారెడ్డి దగ్గరలో ఉన్నటువంటి ఎన్ఎస్ఆర్ కౌంటీ, వీటి గురించి అంటే చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ ఏంటో చెప్పారు. ఎన్ఎస్ఆర్ కౌంటీలో ప్రస్తుతం అంటే ఎన్ని ఏకర్స్ ఉంది అక్కడ, కొత్తగా చేపడుతున్న ప్రాజెక్ట్ ఏంటి అందులో, అంటే ఫేజ్ 3 అని చెప్తూ ఉన్నారు, ఫస్ట్ 2 ఫేజెస్కి ఫేజ్ 3కి డిఫరెన్స్ కానీ ఎందుకు ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది, ఈ వివరాలు చెప్పండి. ఎన్ఎస్ఆర్ కౌంటీకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది హైవేకి ఫేస్ చేసుకుని ఉంటుందండి. ఓకే, హైవే ఫేసింగ్లోనే ఒక స్టార్టింగ్ ఫేజ్ 1 కింద ఒక 40 ఏకర్స్ చేసాము, అది కంప్లీట్ చేసి తర్వాత మళ్ళీ ఫేజ్ 2 కింద వెళ్ళాము. ఫేజ్ 2 ఒక 40 ఏకర్స్, టోటల్ 80 ఏకర్స్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, చుట్టూ కాంపౌండ్ వాల్ కానివ్వండి, విత్ ఆల్ డెవలప్మెంట్ చేసి చూపించాము మనం. చూడొచ్చు మీరు ఒకసారి సైట్ విజిట్ చూస్తే మీకు అర్థమవుతుంది మేము డెవలప్మెంట్స్ ఎలా చేసామనేది. దాని తర్వాత ఇప్పుడు ఎన్ఎస్ఆర్ కౌంటీ ఫేజ్ 3 మేము స్టార్ట్ చేయబోయేది ఏంటంటే దాంట్లో క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాం. ఎన్ఎస్ఆర్ కౌంటీ ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 కలిపి మీకు పెద్ద క్లబ్ హౌస్ ఒకటి ఇస్తున్నాము. క్లబ్ హౌస్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఎవరైనా కస్టమర్ వచ్చి రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఇమీడియట్లీగా వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకునేటట్టు ఉంటుంది ఆ వెంచర్ మనకి. తీసుకున్న వెంటనే కాదు, ఒక 6 to 8 మంత్స్లో 1 ఇయర్ లోపల కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి యోగ్యమైన ప్లేస్ అనమాట. ఎప్పుడైనా కూడా మనకి మనం తీసుకున్న ప్లాట్ మనం అప్రిషియేట్ అవ్వాలంటే డెఫినెట్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయితే కానీ మంచి అప్రిషియేషన్ వస్తుంది మనకి. డెఫినెట్గా అలాంటి ప్రాజెక్ట్ ఎన్ఎస్ఆర్ కౌంటీ. మరి దానికి తగ్గట్టుగా వసతులు అన్ని అన్ని వసతులు ఉన్నాయి మేడం. మీకు ఇల్లు కట్టుకుంటే మీకు మినిమం ఒక పర్సన్ ఉండటానికి మేజర్ మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం డెవలప్ చేసిస్తున్నాం. రోడ్స్ కానివ్వండి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, అన్ని ఇస్తున్నాము. ఫ్రంట్లో ఏదైతే మనకి ఒక ఈ ప్లాట్ నెంబర్ 1, 2, 3, 4 ఉందో ఇక్కడ మనకి సూపర్ మార్కెట్స్ కూడా వస్తాయి మనకి ఫ్యూచర్లో. డెఫినెట్గా వచ్చిన కస్టమర్ అందరికీ, స్టే చేసే కస్టమర్స్ అందరికీ గ్రాసరీస్ కానీ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ఏంటంటే అందరూ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ బాగా వచ్చేసాయి సార్, ఎందుకంటే బయటకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మనం ఉన్న దగ్గరే అన్ని సదుపాయాలు ఉంటాయని చెప్పి అవే ఇష్టపడుతూ ఉన్నారు, అలవాటు పడిపోయారు కూడా చాలా మంది. అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా మనకి ఎన్ఎస్ఆర్ కౌంటీలో? ఉన్నాయండి, గేటెడ్ కమ్యూనిటీ టైప్ అండి ఇది. కంప్లీట్గా మొత్తం కంప్లీట్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్, కాంపౌండ్ వాళ్ళతో సహా ఫ్రంట్ ఆర్చ్ గేట్ విత్ సెక్యూరిటీ సిస్టమ్. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో గొప్ప విషయం ఏంటంటే ఎన్ఎస్ఆర్ కౌంటీని మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో ముందు చూపుగా జనరల్గా అపార్ట్మెంట్లలో మెయింటెనెన్స్ కలెక్ట్ చేస్తారు. ఒక గజానికి 200 స్క్వేర్ ఫీట్ కింద అని చెప్పి అపార్ట్మెంట్లో జనరల్గా కలెక్ట్ చేస్తారు మీకు తెలిసిన విషయం. అది మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినాం. పర్ స్క్వేర్ యార్డ్కి ఒక 200 రూపీస్ ప్రతి కస్టమర్ దగ్గర, మా దగ్గర కొన్న ప్రతి కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఆ ఫండ్ అంతా కూడా ఇప్పుడు ఫేజ్ 1 కంప్లీట్గా ఒక 40 ఏకర్స్ ఉందనుకోండి, ఈ 40 ఏకర్స్లో ఒక 400-500 కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఒక సొసైటీ ఫామ్ చేసి ఆ సొసైటీ అకౌంట్లో ఆ కార్పస్ ఫండ్ అనేది పెట్టడం జరుగుతుంది. దాని మీద వచ్చే డబ్బుతోని 10 మంది వర్కర్స్ని, తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ని ఇలా పెట్టి మెయింటెనెన్స్ చేయడానికి. ఎప్పుడైనా కూడా ఓపెన్ ప్లాట్లు కొన్న, ఇప్పుడు జనరల్గా బయట మనం ఓపెన్ ప్లాట్ కొన్నాం అనుకోండి, డెవలప్మెంట్ చేస్తారు వదిలేస్తారు. అలా కాకుండా దాన్ని మెయింటెనెన్స్ చేసినాం అనుకోండి, అదే దానికి ఇప్పుడు గ్రీనరీ కానివ్వండి, తర్వాత ఎప్పుడైనా మీరు కస్టమర్స్ ఎప్పుడో 1 నెలకో 2 నెలకో 3 నెలకు ఒకసారి వెళ్ళినప్పుడు జనరల్గా దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అంటే నీట్గా ప్లాంట్స్ కానివ్వండి, తర్వాత నీట్గా ఉంటే డెఫినెట్గా వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు రీసేల్ చేసుకునేటప్పుడు కూడా ప్రాజెక్ట్ మెయింటైన్ చేసినాం అనుకోండి, అప్పుడు వాళ్ళకి రీసేల్ వాల్యూ కూడా బాగుంటుందనే ఉద్దేశంతో మేము కార్పస్ ఫండ్ కలెక్ట్ చేసి మేము అలా ముందుకెళ్తాం. అండ్ ఇది కూడా నేను విన్నాను సార్, మామూలుగా వాళ్ళు కొన్నది ఒక ధరకు అయితే దానికి డబుల్ అవుతున్నాయి చాలా వరకు. అవునండి, అవునండి. 1-1.5 ఇయర్లోనే మీకు 2.5 టైమ్స్ పెరిగినాయండి ఎన్ఎస్ఆర్ కౌంటీలో. మళ్ళీ మా కొత్త ప్రాజెక్టులు కూడా
ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ప్రైమ్ లొకేషన్ లో ఉండడమే ఇది రీజన్. యా, ప్రైమ్ లొకేషన్ లో ఉండటం రీజన్. ఎందుకంటే ఇప్పుడు వన్స్ నువ్వు మీరు ముంబై హైవేకి ఎంటర్ అయ్యారంటే మందే ఫస్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది, స్టార్టింగ్ లో ఉంటుంది, హైవే ఫేసింగ్ ఉంటుంది, కస్టమర్ కూడా ఫెసిలిటీస్ బాగున్నాయి కాబట్టి డెఫినెట్ గా మా దగ్గర కొనడానికి ఎక్కువ మంది కస్టమర్లు మొగ్గుచ్చు. సో మీ విజన్ ఏంటి సార్? అసలు అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు అలేఖ్య ఇన్ఫ్రా డెవలపర్స్? అలేఖ్య ఇన్ఫ్రా డెవలపర్స్ కమింగ్ ఒక 5 ఇయర్స్ లో ఒక 2000 ఎకరాల ప్లానింగ్ ఉందండి. ఒక 2000 ఎకర్స్ చేయాలనే ప్లాన్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ 2025 లో వీఆర్ ప్లానింగ్ టు ఎంటర్ ఇన్ టు ద కన్స్ట్రక్షన్ ఆల్సో. ఎందుకంటే మా దగ్గర కొనుక్కున్న కస్టమర్స్ ఇన్వెస్టర్స్ మమ్మల్ని అడుగుతా ఉన్నారు, వై డోంట్ యూ ఎంటర్ ఇన్ టు ద కన్స్ట్రక్షన్ అని చెప్పి. లాంగ్ జర్నీ, మాతో పాటు జర్నీ చేసే కస్టమర్స్ కానివ్వండి, మార్కెటింగ్ మిత్రులు కానివ్వండి, డెఫినెట్ గా కన్స్ట్రక్షన్ లోకి ఎంటర్ అవుదామని 2025లో ప్లాన్ ఉంది మేడం. మా విజన్ ప్రాజెక్ట్లు అన్నీ కూడా హైవే ఫేసింగ్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి ఎన్ఎస్ఆర్ కౌంట్ అయినా కూడా కొన్ని కొన్నిసార్లు నేచురల్ కెలామిటీస్, అవి ఎవరూ తప్పించలేం, అది మన చేతుల్లో ఉంటుంది కాదు. దాంతోపాటుగా అవి తట్టుకునే శక్తి ఉందా? వర్షాలు, తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంతం ఏమైనా లోతట్టు గురవుతుందా? ఎన్ఎస్ఆర్ కౌంటీకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవండి. లోపల మనం ప్రాజెక్ట్ డిజైన్ చేయటమే ప్రాబ్లమ్స్ అన్ని తట్టుకునేటట్టు మనం డిజైన్ చేసినాము. ఇప్పుడు 60 ఫీట్ రోడ్ ఉందండి మన మెయిన్ రోడ్. 60 ఫీట్ రోడ్ జనరల్గా బీటీ రోడ్ వేసామనుకోండి, ఎందుకంటే మనం ఫ్రంట్ 50 ఎకర్స్, మళ్ళీ మిడిల్లో 50 ఎకర్స్, వెనకాల మొత్తం 150 ఎకర్స్ ట్రాఫిక్ని తట్టుకోవాలంటే మేము ముందుగానే ఆలోచించి దాన్ని సిమెంట్ రోడ్ వేసామన్నమాట. మనం ఇచ్చిన సిమెంట్ రోడ్ కానివ్వండి, తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, దాని ప్లాన్తో వేసామండి. మనకేమి ఇబ్బందులు ఏమి, ఫ్యూచర్లో ఇబ్బందులు ఏమి రావండి. దానివల్ల క్వాలిటీ అనేది క్వాలిటీ ఉందండి. వెంకట్ గారు, ఎన్ఎస్ఆర్ కౌంటీకి ప్రస్తుతం విజిటర్స్ ఎలా చేస్తున్నారండి? చూడొచ్చా, వెళ్ళి ఎలా ఉంది ప్లేస్ అని? చూడాలి అనుకుంటే మా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ అవుతే మీరు తీసుకెళ్లి చూపిస్తారు. చూపించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఏరియాలో ఏమేమి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, ఆ ఏరియా ఫ్యూచర్ ప్రొడిక్షన్ ఎలా ఉండబోతుంది, ఆ ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే రేపొద్దున మీకు ఎంత అప్రిషియేషన్ వస్తుంది, రాబోయే రోజుల్లో మన ప్లానింగ్స్ ఏంటి, మనం ఎలా డెవలప్ చేయబోతున్నాం అని వాళ్ళు కులంకుశంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొంతమంది చాలా లాంగ్లో ఉంటారు సార్, కొద్దిగా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఏమైనా వెహికల్? యా, దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా మేము మా కంపెనీస్ సైడ్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తాము, వాళ్ళు వచ్చి విజిట్ చేయొచ్చండి. సో కొంత టైం తీసుకుని, ఎందుకంటే ఇది ఇన్వెస్ట్ చేసేది, అన్ని డబ్బులు పెడతారు కాబట్టి వచ్చి దగ్గర ఉండి చూసుకుని మరీ వెళ్ళొచ్చు అన్నమాట. మేబీ మీరు అన్నట్టు హైవే ఫేసింగ్ కాబట్టి చూస్తే వదలరేమో సార్? డెఫినెట్లీ అండి, నేను అనేది కస్టమర్కి ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే మీరు కొనొద్దు, వచ్చి మా సైట్ విజిట్ చేయండి, చేసిన తర్వాత యూ టేక్ ఏ డెసిషన్. అది మటుకి కాన్ఫిడెంట్గా చెప్పగలను మేడం. ఓకే, ఎందుకంటే కస్టమర్ ఇవాళ రేపు ఎన్నో సైట్ విజిట్స్కి అటు ఇటు వెళ్తూ ఉంటాడు, వాళ్ళకి చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి కస్టమర్స్కి. బట్ ఎన్ఎస్ఆర్ కౌంటీకి ఒకసారి విజిట్ చేయండి, మా డెవలప్మెంట్స్ కానివ్వండి, ఆ లొకేషన్ కానివ్వండి, చూసిన తర్వాత యూ టేక్ ఏ డెసిషన్. సో ఒకటే ఫైనల్ వర్డ్, చూసిన తర్వాత ఇంకా డెసిషన్ తీసుకోమంటారు? అంతే అంతే అండి. సో అన్ని రకాల ఎమినిటీస్ ఉండబోతున్నాయి, అది తెలుసుకోవాలి. ఆల్రెడీ ఉన్నాయి మేడం, ఆల్రెడీ ఫేజ్ 1లో, ఫేజ్ 2లో ఆల్రెడీ మనం ఇచ్చాము, ఇప్పుడు ఫేజ్ 3 కొత్తగా లాంచ్ చేయబోతాము. మేబీ అందులో పర్చేస్ చేసిన వాళ్ళకి వాళ్ళని అడిగితే చెప్పేస్తారేమో. దే ఆర్ వెరీ హ్యాపీ అండి, దే ఆర్ వెరీ, ఎన్ఎస్ఆర్ కౌంటీలో తీసుకున్న కస్టమర్ ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. యా, ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రోత్బలంతోనే వాళ్ళు మళ్ళా కావాలంటేనే మళ్ళీ మేము ఫేజ్ 3కి మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మళ్ళీ నేను అదే లొకేషన్లో మనం మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు మళ్ళీ దాని కంటిన్యూషన్ ఫేజ్ 4 అలా ఏమైనా ఉంటుందా సార్? సెపరేట్ ప్రాజెక్ట్ ఉందండి, ల్యాండ్ అవైలబిలిటీ ఉంది అక్కడ, కాకపోతే ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, మెల్లమెల్లగా ఎక్వైర్ చేసుకుంటూ పోతున్నాము. కానీ చాలా పెద్దగా అవుతుంది. అవునండి, ఆల్మోస్ట్ 150 ఎకర్స్ మన ప్రాజెక్ట్ ఉంది, మన పక్కనే ఇంకో ప్రాజెక్ట్ కూడా ఉంది, మొత్తం అక్కడ 4,000 to 5,000 హౌసెస్ ఫ్యూచర్లో రాబోతున్నాయి. మీరు చూడొచ్చు దారి పొడుగుతా మేము కొన్ని బోర్డులు పెట్టాం, ఫ్యూచర్ కూకట్పల్లి అని, యా ఫ్యూచర్ కూకట్పల్లి అని పెట్టాం దానికి ముందుగానే, ఎందుకంటే అక్కడ పాపులేషన్ అలా వస్తుందండి. డెఫినెట్లీ ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో ఆ ఏరియాలో రాబోయే డెవలప్మెంట్స్ అన్నీ కూడా ప్రజెంట్గా ఉన్నాయన్ని ప్రపోజల్స్. రేపు పొద్దున అది ఒకసారి మనకి కార్యరూపం దాల్చినప్పుడు క్రౌడ్ ఒకేసారిగా వచ్చింది అనుకోండి, ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకి అప్రిషియేషన్ వస్తుంది, వీళ్ళు ఎగ్జిట్ అయిపోతారు, వాళ్ళు కొనుక్కుంటారు. కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు కొనుక్కున్న కస్టమర్స్కి ఎవరైతే ఉన్నారో రాబోయే రోజుల్లో డెవలప్మెంట్స్ అన్నీ వచ్చిన తర్వాత వీళ్ళు ఆ ప్రాఫిట్ని ఎంజాయ్ చేస్తారు, ఇప్పుడు ఆల్రెడీ కొనుక్కున్న కస్టమర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అభిషేక్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నమస్తే. సో వింటున్నారు కదా, ఒక్కటే మాట చెప్తున్నారు ఆళ్ళ వెంకట్ గారు,
ఒకవేళ కనుక మీరు అక్కడ మిస్ అయితే డెఫినెట్గా ఫ్యూచర్లో అరరే ఒక మంచి ప్లేస్ మిస్ అయిపోయామే, చేతుల్లో ఉన్నది మనం తెలుసుకోలేకపోయామని అంటారని చెప్తున్నారు. ఎందుకనంటే హైవే ఫేసింగ్తో ఉంది, చాలా బెస్ట్ ప్రాజెక్ట్ ఇది. మీరు ఇప్పుడే కనుక వెళ్తే చక్కగా అన్ని వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్లో కనుక మీరు ప్లాట్ తీసుకుంటే చక్కగా ఒక ఇల్లుని మీ సొంతం చేసుకోవచ్చు. ప్రత్యేకించి చుట్టుపక్కల ఉన్నటువంటి కూడా అన్ని డెవలప్మెంట్స్ త్వరలో రాబోతున్నాయి, అది రీజనల్ రెయిన్ కానీ రింగ్ రోడ్ కానీ ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉండబోతున్నాయి. సో ఎవరు ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దని వెంకట్ గారు చెప్తున్నారు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.